రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్ళపల్లి మండలం జిల్లాలో గ్రామ సమీపంలో గత 3-4 సంవత్సరాల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిటి ఉమేశ్వరరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించి 5 సంవత్సరాలు పూర్తయినా కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చిటి ఉమేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండలం జిల్లాల గ్రామంలో 5 సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉండడమే కాకుండా పక్కదారి పడుతున్నాయని వాటికి ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ శాఖ పర్మిషన్లు కూడా లేకుండా క్రషర్ కూడా నిర్వహిస్తూ ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దాని సమీపంలో ఏర్పాటు చేసిన క్రషర్ బాంబు బ్లాస్టింగ్ వల్ల జిల్లాల గ్రామంలో ఇల్లు కూలిపోయే పరిస్థితి నెలకొందని వెంటనే దాన్ని అక్కడి నుండి తీసివేసి వారిని కాపాడాలని కూడా కోరారు. కార్యక్రమంలో ఆయనవెంట కాంగ్రెస్ నేతలు ఓరుగంటి తిరుపతి బాలరాజు యాదవ్, వెడమల గోపాల్ రెడ్డి, మైపాల్ చుక్క శేఖర్, యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, అజయ్ లింగారెడ్డి, కట్కం రాజశేఖర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పోటీ చేసే సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి నినాదం తీసుకున్నది, ఆకర్షణీయమైన నినాదం, చాలామంది బడుగు బలహీన వర్గాలను ఆకర్షించే నినాదం ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో ఇళ్ల పథకం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఇళ్ల పథకాలు కాంగ్రెస్ పార్టీ ఎవరు అడిగితే వారికి ఇల్లు ఇచ్చేటువంటి పథకం అప్పటికీ కంటిన్యూషన్ చేస్తూ ఉంది. దానికి మెరుగుదిద్దే విధంగా ఇంకా మెరుగైన ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రణాళికలు వాగ్దానం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఆహ్వానించాం. సరే, మేము ఒక సింగిల్ బెడ్రూమ్ ఇస్తాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషమని మేము ఆహ్వానించాం. ఆ రోజు ఈ రోజు వరకు ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇస్తారని చెప్పి ఆశించినటువంటి పరిస్థితిలో మీరు ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పథకాన్ని ఏ విధంగా క్రమక్రమంగా నీరుగారుస్తూ వచ్చినారో అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పథకం సంబంధించి నేను ఇంతకుముందు కూడా డిస్ప్లే చేసిన మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకం తీసే ఏ పేజీలో ఏ నంబర్ ఏ అంశం కింద మీరు డబుల్ బెడ్రూమ్లకు ఇల్లు ఇస్తానన్నారు, 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పిన విషయం మాకు తెలిసింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకే ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలోని పెద్ద గ్రామం ఇది. ఈ పెద్ద గ్రామంలో చాలామంది నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మీరు దరఖాస్తు పెట్టుకున్నారు. మీరు దరఖాస్తు పెట్టే దరఖాస్తు స్క్రూటీని చేసి 45 ఇల్లు మంజూరు చేసి 5 ఏళ్ల కింద 45 ఇల్లు మంజూరు చేసి 27 ఇల్లు మాత్రం చేసి అది చేసి కూడా 27 5 సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ 27 ఇల్లు మంజూరు ఇది నిర్మాణం చేసి అయితే ఈ తారీఖు వరకు కూడా మీరు ఇళ్లను పంపిణీ చేయకపోవడం, ఇళ్ళన్నీ మొత్తం ఆ దర్వాజాలన్నీ కిటికీలన్నీ మొత్తం చెదరబెట్టుకోవడం, మీరు ఒకరంటే ఒకరు ఈ టీఆర్ఎస్ పార్టీ మీకు ప్రభుత్వ గైడ్లైన్స్ ఏమున్నాయో మాకు తెలియదు. మీకు ఏదో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి లక్కీ లాటరీ ఇచ్చిస్తాం, ఆ లాటరీ సిస్టమ్ ఇస్తామని చెప్పి మీరు చెప్పి సరే ఉంటే లక్ ఉంటే వస్తుంది రాకుంటుంది అట్లా కూడా పేదవాళ్ళు అనుకున్న సందర్భంలో మరి మీరు మొత్తానికి ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడం, ఇళ్ళని శిథిలమైపోవడం, ఇక్కడ మొత్తం సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారడం ఇదంతా జరుగుతూ ఉంది. అన్ని విషయాల్లో నేను ఇందాక అధికారితో కూడా మాట్లాడిన అంటే మొత్తం రాజకీయ జోక్యమే ఇళ్ళ అంత రాజకీయ జోక్యం వల్లనే ఇక్కడ పేదవాళ్ళు ఇళ్లకు నోచుకోకపోతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఒక రకమైనటువంటి ఇది వంచననే, ఇది పేదవాళ్ళను ఇల్లు లేనటువంటి వాళ్ళతో పరిహాసం ఆడటమే, ఇది వంచనగానే ఇది ఒక వంచనపరమైనటువంటి స్కీమ్గానే తయారైంది. నాట్ ఓన్లీ జిల్లాలో ఈ కాన్స్టిట్యూషన్లో చాలా గ్రామాలను నేను చూపెట్టగలుగుతా మీడియాకు, చాలా గ్రామాలలో పంపిణీ జరగలేదు, ఇది చాలా మోసపూరితమైనటువంటి ఒక పథకంగా తయారైంది. ఇది కాంట్రాక్టర్లు ఎవడు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, కాంట్రాక్టర్ ఎవడు వాడు ఏ రకంగా పనులు చేసిండు, ఆ దర్వాజాల పరిస్థితి ఉంది, ఆ కిటికీల పరిస్థితి ఉంది, ఇక్కడ మీరు ఇస్తామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయలేదు, కనీసం డ్రైనేజ్ కట్టలేదు, చెట్లు పెట్టలేదు, మీరు ఇక్కడ ఏం చేయగలిగిందని చెప్పి మీరు ఎలా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని నీరు దర్చిండ్రు కాబట్టి ఇవన్నీ మీరు మర్చిపోయారు. ఇలా మర్చిపోయి బాగా మీరు 10 సంవత్సరాలు అధికారంతో బాగా మదవెక్కి ఇసుక మాఫీ